మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు అంటే శ్రావణ మాసంలో ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే మేషరాశి వారికి దశమ స్థానాధిపతి అయిన వాడు చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే వృత్తిపరంగా మీరు ఇన్నాళ్ళు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడ చూసినా అప్ డౌన్స్ అవుతూ ఇబ్బంది పడుతున్న దానికి ఏదైతే ఉందో ఆ విషయాల్లో కొంత మార్పు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దశమలో గురుచేతులు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా స్థిరత్వానికి వచ్చే అవకాశాలు కలిగి ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు గౌరవ మర్యాదలు కానీ ప్రొఫెషనల్ ఐడియా కానీ ఎక్కడైనా కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఏదో సాగబీగుతూ ఇబ్బంది కలుగుతూ మీ ప్రొఫెషన్ ఏదండి, నాకు వృత్తిపరంగా ఎక్కడ స్థిరత్వం లేదండి, ఎలా ఉందండి, అలా ఉందండి, టెన్షన్ పడుతున్నారు కదా. ఇది గురుడు దశమ స్థానాధిపతి అంటే గ్రహస్థితిలో గురుడు వెనక్కి తిరిగి చూడడం ప్లస్ మీకు జాతక ప్రకారంగా కూడా సుక్షేత్రంలో ఉండడం వల్ల ధనం అనేది చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బు అనేది చేతికి అందనప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, కొంత డెవలప్మెంట్ ఉండడానికి ప్రొఫెషనల్ వైడ్గా మీరు ఏదో కొత్త నిర్ణయాలు తీసుకొని కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు అని చెప్పచ్చు. తర్వాత రెండో విషయంగా చెప్పుకోవాల్సింది గ్రహస్థితిలో లగ్న స్థానాధిపతి అంటే రాశి యొక్క అధిపతి అయిన కుదురు వేలో ఉండడం వల్ల హెల్త్ విషయంలో కానీ ప్రతి విషయంలో కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే టెన్షన్స్ పడే అవకాశం కలిగి ఉంటారు. ఈ టెన్షన్ అనేది మీకు ఎక్కువగా జరుగుతుంది కానీ టెన్షన్స్ అయితే ఇబ్బంది పడ్డా కూడా దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. టెన్షన్స్ పడడం వల్ల కొంత హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత స్థిరాస్తుల విషయంలో అంటే ఎన్నాళ్ళు మీరు స్థిరాస్తుల విషయంలో కానీ స్థిరాస్తుల పరంగా కానీ ట్రై చేద్దాము అనుకుంటున్నారు కదా, ఆ విషయంలో కొంత ప్రయత్నం చేసుకోగలిగితే ఇప్పుడున్న టైం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే స్థిరాస్తుల విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ జాతకానికి అంటే ఈ రాశి వారికి మాత్రం బాగా అనుకూలంగా ఉంది అంటే మాత్రం ఇప్పుడు దాకా కూడా ఎక్కడైతే మీకు అనుకూల ఫలితాలు లేకుండా కొంత అప్ అండ్ డౌన్స్ అవుతూ వృత్తి పరీక్షలు కానీ ఫ్రెండ్స్తో కానీ రిలేషన్ దెబ్బతింటుంది అని మాట్లాడకుండా మీరు ఉన్నారు కదా, అంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన లేకపోతే విషయాలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, అలాంటి విషయాల నుంచి క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. అంటే అలాంటి విషయాల్లో ఇబ్బందులు ఏదన్నా కూడా తప్పిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంత జాగ్రత్తలు పాటించగలిగితే వాళ్ళతో ఉన్న గొడవలు కూడా సమస్యపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏదైనా అవసరమైతే వారితో ఏదైనా కూడా గట్టిగా మాట్లాడే తత్వాన్ని కూడా ఈ రాశి వారు ఈ టైంలో ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వివాహానికి ప్రయత్నించే వారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నించండి, వివాహపరంగా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా వివాహ ప్రయత్నాలు మాత్రం మీకు సక్సెస్ ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.